వెంకన్న సాక్షిగా ఏపీ అమాత్యులు నిబంధనలను తుంగలో తొక్కారు. శ్రీవారి ఆలయం ముందు ఏకంగా అన్యమత ప్రస్తావన తెచ్చారు. టీటీడీ నియమాలను గాల్లో కలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏకాదశి, క్రిస్మస్ ఒకే రోజు వచ్చాయని అనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరో అడుగు ముందుకేసి మరీ అల్లా యేసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. మంత్రుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపాడుతున్నటువంటి మన నమో వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఈరోజు మనకు మన రాష్ట్రానికే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, అదేవిధంగా క్రిస్మస్ కూడా ఈరోజు. ఇటు ఆప్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి విశ్వాసం. ఇటు మా మతపరంగా, కులపరంగా, పార్టీ పరంగా కాకుండా ఈరోజు నిజమైన స్వతంత్రం పేదవాళ్ళకి వచ్చింది. మీ ఆశీస్సులు జగనానికి ఉండాలని, భగవంతుని ఆశీస్సులు, ఇద్దరు ఆశీస్సులు, ఇటు మన పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, క్రిస్మస్ దేవుడైనటువంటి యేసు ప్రభు ఆశీస్సులు, మైనారిటీ దేవుడైనటువంటి అల్లా ఆశీస్సులు కూడా వారికి నిండుగా మెండుగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికి కూడా విషయం చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రిస్మస్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. రెండు పర్వదినాలు ఈరోజు ఒకే రోజు రావడం మరి చాలా సంతోషం, అది భగవదేచ్ఛ. మరి రోజున ఆ జగన్నాటక సూత్రధారి ఆయన ఎన్నిసార్లు దర్శించుకున్నాం. ఆయన్ని మనం ఎంతో తనితిరిన అనుభూతి. ఆ అనుభూతిలో ఈ రోజున ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటాం, చాలా సంతోషం. మన ఆరాధన దైవం మనల్ని ప్రతినిత్యం కాపాడుతున్నటువంటి